పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ లేని నీటి కష్టాలు కాంగ్రెస్ పాలనలో మొదలయ్యాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సాగునీరు లేక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలకులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడంలో ఉన్న శ్రద్ధ రైతు సమస్యల పరిష్కారంలో లేకుండా పోయిందని విమర్శించారు. సాగునీరు లేక పంటలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా రైతుల వద్దకు వెళ్లి బోధార్చిన పాపాన పోలేదని నిప్పులు చెరిగారు. సాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలంటూ పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేపట్టిన 36 గంటల రైతు నిరసన దీక్ష ముగిసింది. శనివారం ఉదయం ప్రారంభమైన దీక్ష ఆదివారం సాయంత్రం వరకు 36 గంటల పాటు కొనసాగింది. దీక్ష ముగింపు కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తూర్పారబట్టారు. బీఆర్ఎస్ పాలనలో సమృద్ధిగా సాగునీరు అందించడంతో 1 ఇంచు భూమి కూడా బీడు లేకుండా పచ్చని పంటలతో అలరారిందన్నారు. కానీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాష్ట్రానికి శనిలా పట్టుకుని సమైక్య పాలన గుర్తు చేస్తుందన్నారు. చేతకాని ప్రభుత్వం రైతులను అరికోస పెడుతోందని దుయ్యబట్టారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓయమ్మ, మాకున్న తెలివితేటలకి తక్కువలే, మేము ఇంతోళ్ళం అంతోళ్ళం మంచిది సంతోషం. ఒక్క సీజన్ రైతు బంధుకే ఎలకల పడిపోతున్నారే, మరి 11 విడతల రైతు బంధు ఒక విడత పోచారాం గారి నాయకత్వాన, 10 విడతలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో నేను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రిగా 10 విడతలు మొత్తం కలిపి 72,815 కోట్ల రూపాయలు రైతులకు ఇబ్బంది కాకుండా టంచన్గా రైతు బంధు ఇచ్చిన. కోవిడ్ వచ్చి ప్రపంచంలో అన్నీ ఆగిపోయిన పరిస్థితి, కానీ వ్యవసాయం ఆగడానికే వీలు లేదని చెప్పి వ్యవసాయ శాఖను మరింత బలోపేతం చేసినాం. కోవిడ్లో కూడా రైతులను ఆదుకొని పంటలు కొంటిమి, పండించిన ప్రతి పంటను కొంటిమి. తెలంగాణ వచ్చేనాటికి అన్ని పంటలు కలిపి సాగు విస్తీర్ణము 1,31,00,000 ఎకరాలు. మనం దిగిపోయే నాటికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణము 2,38,00,000 ఎకరాల విస్తీర్ణం, 81% పెంచినాం. 68,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం 2014 రికార్డ్ అయింది. ఎవరితో సాధ్యం కానటువంటి నిజమైన జటిలమైన సమస్యనే. ఎట్లొచ్చింది కరెంట్ 24 గంటలు? ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ వస్తే మీకు కరెంట్ ఎక్కడికి వెళ్ళొస్తుంది, మీరు చీకటిమయమైపోతారు, మీరు అనాథలు అయిపోతారని చెప్పినటువంటి విషయం మన మనసుల్లో ఇంకా తిరుగుతలేదా? నీళ్లు రావు, మీకు బోర్లు బావులే దిక్కు, ఆ కరెంటు కూడా మేము ఇయ్యలేమని చెప్తేనే కదా బోర్లేండిపోవుడు, బావులేండిపోవుడు, కరెంటు మోటార్లు కాలిపోవుడు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవుడు, కరెంటు కోసం పడికాపులు కాసినటువంటి చరిత్ర మర్చిపోతామా? 2-3 రోజులైంది, అందరూ ఆనాడు చూసినటువంటి వాళ్ళే ఈనాడు కూడా చూస్తున్నారు. అందుకే నేను మొదలే ఒక మాట అన్నా, ఏదైతే జరగకూడదో అదే జరిగింది. ఆనాడు మేము ఎన్నికల సమయంలో కూడా చెప్పినాం, చెవులల్లో ఇల్లు కట్టుకొని చెప్పినాం, ఎవరున్నా ఏదైనా జరుగుతుందంటే సాధ్యం కాదు. ఎవరున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా అన్నీ చేస్తారులే అని అనుకుంటే తప్పైతుంది. ఎవరున్నా అన్ని చెయ్యరు. ఇవాళ మనం ఏం కష్టపడుతున్నామో దాన్ని తప్పకుండా మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వాళ్లకు నమ్మి వాళ్ళకు ఓటేసినందుకు ఎంత ఇబ్బంది పడుతున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో మనం తప్పకుండా దానికి కర్రుగాల్చి వాత పెడితేనే రేపు వాళ్ళందరూ దారికి వచ్చి మనకి ఇచ్చేటువంటి అన్ని ఏవైతే వాగ్దానాలు చేసినారో అవన్నీ నెరవేర్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ వాళ్ళని నమ్మి వాళ్ళకే ఓటేసినట్టు అయితే ఇవన్నిటికీ వాళ్ళు మనం ఆమోదు అంటే రైతు బంధు ఇయ్యనందుకు, తర్వాత రుణమాఫీ చేయనందుకు, తర్వాత ఇటువంటి అన్నీ వీటన్నిటికి మనం ఆమోదం తెలిపినట్టు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా రైతులందరికీ ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాను, ఇవాళ రైతులకు నీళ్లు లేవు, పెట్టుబడి లేదు, రుణమాఫీ లేదు, తర్వాత ఇవన్నీ మనం గమనించాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ 36 గంటల దీక్ష ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మా మీద కేసులు పెట్టుడు కాదు, మా మీద నిజంగానే మీరు కేసులు పెట్టాలని భావిస్తే కేసీఆర్ గారితో పాటు కిందున్న మమ్మల్ని అందరినీ కూడా జైళ్ళలో పెట్టండి, కానీ మా రైతులకు నీళ్ళిచ్చి వీళ్ళని కాపాడండి అని ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.
మీరు సిపాయిలైతే, మీకు రేషం రోషం ఉంటే, మీరు ఏ సోషల్ మీడియానైతే, ఏ యూట్యూబ్ ఛానల్నైతే వాడుకొని ఇవాళ అధికారం ఎక్కిండ్రో, అదే యూట్యూబ్ ఛానళ్ళల్లో అదే ఛానళ్ళల్లో చెప్పులు బట్టి కొట్టుకుంటున్నారు, పొరపాటు చేసినమని బాధపడుతున్నారు, పంటలను కాలబెట్టుకుంటున్నారు, 25-30 వేల రూపాయలు ఖర్చు పెట్టి అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారు. వాళ్ళను నీళ్ళిచ్చి కాపాడండి, మమ్మల్ని అందరినీ జైళ్ళల్లో పెట్టండి, మేము ఎవ్వరం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టము.